सर सर गुड इवनिंग सर గుడ్ ఈవినింగ్ ఆర్కే చాదో తర్వాత చాదో తర్వాత సార్ ఎట్లున్నా ఏమైంది మీ నడుస్తుందా యూట్యూబ్ మంచిగా ఆ సార్ ట్రైనింగ్ నడుస్తుంది సార్ ట్రైనింగ్ నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే బ్యాచ్ పిల్లలు నడుస్తుంది సార్ సూపర్ గమంలో ర్యాలీ ఉంది సార్ నెక్స్ట్ మంత్ 1 తారీఖు నుంచి ర్యాలీ ఉంది సార్ ఇప్పుడు సూపర్ అసలు నీ మోటివేషన్ కానీ నీ హార్డ్ వర్క్ ఆ నెక్స్ట్ దాంతో పాటు నువ్వు ఆల్రెడీ గిన్నీస్ బుక్ కోసం కూడా చేసినావు కదా నేను అసలు యాక్చువల్ గా మేము అండర్ ఎస్టిమేట్ అంటే ఏదో అవుతుంది అనుకున్నాం కానీ ఇంత మనిషికి ఇంత అంటే పట్టుదలతో ముందరకోతామని నేను అనుకోలేదు. అయినా మొన్న ఏమన్నా సార్ మీరు మీడియాలో మాట్లాడుతుంటారు చాలా స్ట్రాంగ్ క్వశ్చన్ వేయాలి దానికి సమాధానం చెప్పాలి నాకు ఛానల్ రోజుల నుంచి ఎవరు చెప్తారో అని చూస్తున్నా అన్నారు కదా. అవునవును సార్ అవును మరి అది ఏదో అడగదాం అనుకున్నా నేను ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టేసాను. ఆ రోజు కొద్దిగా మీరు బిజీగా ఉన్నట్లున్నారు సార్ అడగదామని దాదాపుగా అరే నేను చెప్పలేకపోయినా కదా ఏమనుకున్నాడో అనుకున్నా. లేదు లేదు సార్ అట్లేం అనుకోలేదు సార్ ఎంతైనా ఏదైనా సమాజంలో మీ మనసులో ఏది ఉన్నది విద్యార్థులు కాబట్టి మీరు ఎంత క్వశ్చన్ అయినా చేయొచ్చు విద్యార్థి కాదు ఈనాడు మీరే ఈ దేశానికి పిల్లర్స్ ప్రతి ఒక్కరిని మీరు మీ లోపల మెదిలిన ప్రతి తప్పు సమస్యను మీరు మా ముందు చూపి పెట్టవచ్చు. షూర్ సార్ సార్ ఓకే సార్ 100% సార్ అయితే నాకు ఏం లేదు సార్ నాకు ఒక క్వశ్చన్ మీరు లైవ్ లో బాగా మాట్లాడుతుంటారు కానీ నాకు ఒక ఎవరైనా ఒక జర్నలిస్ట్ నే ప్రశ్నించాలి అన్నది ఒక అది సార్ నాకు అట్లేం లేదు సార్ అట్లేం లేదు అది మనందరికి సంబంధించింది సార్ అది మనందరికి సంబంధించింది ఒక ఒక ప్రశ్న సార్ నన్ను ఎప్పుడు ఒక ఇరకాటంలో నన్ను పెడుతుంటారు సార్ ఆ ప్రశ్న అవునా ఏంటది ఏంటంటే ఇప్పుడు నాకు అంత పెద్దగా మీ అంతా నేను చదువుకోలేను సార్ అసలు నీ స్టూడెంట్స్ నీ కాలు మొక్కుతుంటే నేను షాక్ అవుతుంది సార్. లేదు సార్ ఎందుకంటే ఒక స్పోర్ట్స్ స్టూడెంట్ అట్లా ట్రైన్ చేసిన నేను కూడా 12,000 నుంచి 12,000 మందికి బెల్ట్ ఇచ్చి ఎంతో ట్రైనింగ్ 1,000 మందికి ట్రైనింగ్ చేసిన గానీ అందులో కొంతమందే ఉంటారు అంత నీలేక బ్లెస్సింగ్ ఇస్తారు వాళ్ళు మనకే మా మన మీదనే షాటిల్ చెప్పే స్టూడెంట్ ఉండేవాళ్ళు ఉంటారు. నీకు ముందర వచ్చి నీ స్టూడెంట్స్ కాలు మొక్కి రోడ్డు వాళ్ళు చాలా హ్యాట్స్ ఆఫ్ నీకు. నేను కూడా మీ శిష్యుండే సార్ నేను కూడా మీ శిష్యుండే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్ అయితే ఏంటంటే సార్ నాకు ఒకటి బాగా అర్థం కాని ముచ్చట ఏంటంటే నేను చాలా మందిని చూస్తున్నా బయట ఊర్లలో గానీ బయట టౌన్స్ లలో గానీ ఎక్కడ గానీ హైదరాబాద్ లో గానీ మొత్తం ఆల్ ఓవర్ మన ఇండియా కాకపోయినా గానీ మన ఒక తెలుగు రాష్ట్రాలలో నేను ఒకటి చూస్తున్నా బాగా రాజ్యాంగం. రాజ్యాంగం గురించి ఒక క్వశ్చన్ అడుగుతా సార్ నేను. అడగండి. రాజ్యాంగం గురించి క్వశ్చన్ ఏంటంటే ఒక దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నాలో ఉన్న దాగిన ఒక క్వశ్చన్ సార్ ఇది ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసింది సార్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ఎంతో మంది కొన్ని వేల మంది లక్షల మంది జాబులు కొడుతున్నారు చాలా డెవలప్మెంట్ అయిపోయారు అంత అయిపోయింది అంత బానే ఉంది కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఎట్లా రాసిండంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తాకట్టు పెట్టి వాళ్ళ భార్య పిల్లలను పక్కన పెట్టి ఈ దేశమే ఈ దేశం సార్ నేను నేను ఒక బీసీ సార్ నాది బీసీ సార్ నాది బీసీ బీ సార్ నాది. సో నేను ప్రౌడ్ గా చెప్తా ఏమనుకోకండి ఏంటంటే నా ఏజ్ కూడా చిన్నది కాబట్టి బీసీ బూయి కూడా ఈ దేశానికి చెమట దారపోసినోళ్ళే ఇక్కడ కూర్చొని తిన్నోళ్ళు గారు సార్. సార్ ఏంటంటే ఆడ సార్ నేను చెప్పుకుంటాను సార్ నేను ఒక బీసీ ఒక బీసీపీ బీసీ బిడ్డ ఒక కుమ్మరి నేను. ఓకే అయితే ఇక్కడ అంబేద్కర్ స్వార్థంతో వాళ్ళ భార్య పిల్లలను కూడా తాకట్టు పెట్టి రాజ్యాంగం కోసం దేశంగా దేశం సప్త సముద్రాలు దాటి నిస్వార్థంతో నిస్వార్థం సార్. ఓకే అయితే లేదు సార్ నేను మీకు అర్థం కాలేదు సార్ స్వార్థం స్వార్థంతో సార్ ఒక దేశం అన్న ఒక స్వార్థంతో సప్త సముద్రాలు దేశాలు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి భయపడి ధైర్యంతో వీళ్ళు నా పిల్లలు కాదు వీళ్ళే నా పిల్లలు దేశమే నా పిల్లలు వీళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు వీళ్ళే నా బిడ్డలు అనుకొని కొన్ని లక్షల మంది సార్ కొన్ని కోట్ల మంది కోసము అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సార్ ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ ని ఈరోజు చాలా మంది ఎట్లా వాడుకుంటున్నారంటే చాలా మంది ఎట్లా వాడుకుంటున్నారంటే రాజకీయాల కోసం. అవునా? రాజకీయాల కోసం మతాలు రాజ్యాంగంలో రాసింది మన కులాల కోసం మతాల కోసం ఇట్లా రాసిందా సరే మన రాజ్యాంగం? లేదు రాలేదు. ప్రతి ఒక్క బిడ్డ
అరే లేవు మేలుకో చదువు సాధించు ఓకే అవునా చదవమన్నాడు సాధించమన్నాడు మనం చాలా కింది స్థాయిలో ఉన్నాం చదువుకోవాలి ఈ రాజ్యాంగం అనే ఒక కోటలో నువ్వు జాబ్ కొట్టాలి అని చెప్పి రాజ్యాంగాన్ని తన భార్య పిల్లలను చంపుకొని మరి సార్ తను ఎక్కడో పోయి రాస్తుంటే ఒక వ్యాధి వస్తే చూసుకోలేని పరిస్థితి రాజ్యాంగం గురించి పెద్దగా తెలియదు సార్ కానీ రాజ్యాంగం గురించి గొప్పగా చెప్తా సార్ నేనైతే వెరీ గుడ్ ఎందుకంటే ఈ రోజు నేను ఒక ట్రైన్ అంది సార్ ఈ రోజు నేను ట్రైనింగ్ ఇస్తున్నా పిల్లలకి చాలా మందికి సో నాకు పెద్దగా తెలియకపోయినా కానీ రాజ్యాంగం అంబేద్కర్ రాసింది చదువుకొని సాధించి ఇంకా దేశానికి ఉపయోగపడేటట్టు కానీ కానీ రాజ్యాంగం రాసింది మాత్రం ఒక జెండాలు పట్టుకొని ధర్నాలు చేసుకుంటా రోడ్ల మీద తిరగనికైనా సరే మన అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాదు కాదు కదా సార్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది జెండాలు పట్టుకొని ధర్నాలు చేయనికేనా ఎవరు ఎవరు చేస్తారు విద్యార్థులు ఎక్కడైనా సరే యూత్ ఎక్కడైనా సరే వాళ్ళు పట్టుకోవాల్సింది జెండా కాదు బుక్కు ధర్నా ధర్నా వాళ్ళు చేయాల్సింది ధర్నాలు కాదు పెన్ను పట్టుకొని బుక్కు పట్టుకొని చదివి జాబ్ కొడితే అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో దానికి అంబేద్కర్ చాలా గొప్పగా ఫీల్ అవుతాడు ఎక్కడున్నా తన ఆత్మ శాంతిస్తుంది ఓకే నా పిల్లలు ఈరోజు సాధిస్తున్నారు నా నా రాజ్యాంగం నేను మొన్న లాస్ట్ టైం సార్ నేను ఏమైనా ఒక కాల్ లో మాట్లాడుతుంటే ఒక మంచి ఎంప్లాయీ ఒక రెడ్డి తన దగ్గర అంబేద్కర్ ఫోటో ఉంది చూడు ఆర్కే రెడ్డి అనే ఈ తోకం చూసి నాకు జాబ్ రాలేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల నాకు జాబ్ కొట్టిన నేను ఈరోజు తన కోటలో వచ్చింది నాకు ఈరోజు ఓకే ఫీలింగ్ ప్రౌడ్ సార్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా నేను అది గుడ్ చాలా గొప్పగా చెప్పిండు తను అంబేద్కర్ అనే పర్సన్ ఏదో ఒక కులానికో ఒక మతానికో కాదు కదా సార్ దేశానికి మొత్తం అంకితం ఓకే కరెక్ట్ అది ఇది ఇది నా క్వశ్చన్ సార్ ఇది మీ నుంచి నాకేమన్నా 100% ఆన్సర్ ఉంటది మల్టిపుల్ ఆన్సర్ ఉంటది నీకు నీ క్వశ్చన్ ని ఆవేదనకు వ్యతిరేకమైన ఆన్సర్ ఉంది ఆవేదన అర్థం చేసుకున్న ఆన్సర్ రెండు ఆన్సర్ చెప్తా ఒకసారి మీరు ఆలోచించాలి అయితే మీరు ఏం చెప్పారంటే యాక్చువల్ గా నిజానికి భారతదేశంలో యువత చెడిపోతున్నది సోమరులుగా మారుతున్నారని ఈ భారతదేశ యువకుల యొక్క పరిస్థితిని చూసి యువత చెడిపోతున్న విధానం చూసి మేధావులే అబ్రపడుతున్నారు మీలాంటి తెలివైన వాళ్ళు మీరు యువకులను ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మీరు కూడా దాన్ని చూసి బాధపడితే ఈ మాట చెప్తున్నారని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా నేను అగ్రి అవుతున్నా ఓకే సార్ అట్ ద సేమ్ టైం అంబేద్కర్ ఏం చెప్పిండంటే బోధించు సమీకరించు పోరాడు అన్నాడు ఈ దేశంలో పోరాటాలు అనేది పర్ఫెక్ట్ కావాలి పోరాటాలు ఎందుకోసం కావాలంటే ఎప్పుడైతే కంచె సేను మేస్తుందో పోరాటాలు అనేది పుడతాయి కంచె ఎవరు అధికారంలోకి ఎక్కిన తర్వాత అది ఏ పార్టీ నాయకుడైనా భూముల దుర్వినియోగం గాని అధికార దుర్వినియోగం గాని వనరుల దుర్వినియోగం గాని ఎప్పుడైతే జరుగుతుందో అలాంటప్పుడు పోరాటాలు అనేది ఖచ్చితంగా రావాలి వచ్చి తీరాలి ఆ పోరాటాలు ఎవరైతే వీరులు చేస్తారో వాళ్ళ ఫలితాలే ఈ దేశ ప్రజలు అనుభవిస్తారు పోరాటాలను నేను తప్పు పట్టట్లేదు మీ యొక్క కోణాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నా మీరు చెప్పే విధానానికి ఖచ్చితంగా ఉద్యోగస్తులు చదవండి సోమరులుగా ఉండకండి ఏం పని లేనోడు ఊళ్ళల్లో ఇలా కదర బట్టలు వేసుకొని రోడ్డు మీద నిలబడి కరబడి మళ్ళీ పోయి ఇంటికాడ దీన్ని చెడ్డ పని చేస్తున్నాడు అలాంటివి కాదు మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయడానికి మీరు చెప్పడం లోపల తప్పే లేదు మీ ఇంత ఇంత పెద్ద కన్సర్న్ ఉండి ఖచ్చితంగా కష్టపడే తత్వాన్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు ఖచ్చితంగా చిన్న ఏజ్ లో మీరు ఈ మాట చెప్పినందుకు నేను అభినందిస్తా కానీ అట్ ద సేమ్ టైం రెండోది నేను ఏమంటున్నా అంటే ఒక ప్రభుత్వము ఉద్యోగాల కోసమే ఏర్పడ్డ ఒక ప్రభుత్వం ఇక్కడ సంవత్సరాలుగా ఇలా మీనమేషాలు లెక్క పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరైనా ధర్నాలు చేస్తే బంధించి ఇంటికి పోయి అవసరాలు చేసిన వీళ్ళు 10 సంవత్సరాలు అయినాక ఇలా ఉద్యోగాలు వేస్తున్నారు విద్యార్థులకు అంటే కొంతమంది సోమరులు ఉన్నది వాస్తవమే కానీ మీలాంటి తెలివైన వాళ్ళు నీ తాన నువ్వు కట్టె తీసుకొని కొడుతుంటే కూడా వాడు నీ కాళ్ళు మొక్కి రన్నింగ్ ఉరుకుతున్నావు చూడు అలాంటి గొప్ప పిల్లలు కూడా ఈ పిల్లలు ఒక 10% 20% ఉంటారు ఈ దేశం లోపల ఈ రాష్ట్రం లోపల వాళ్ళ కోసమైనా ప్రభుత్వాలు క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మెజార్టీగా సోమరులను మీరు వ్యతిరేకించడానికి సోమరితనం ఉండొద్దు మన దేశం హుషారుగా ఉండాలి ఈ ధర్నాలు జెండాలకు టైం వేస్ట్ చేసుకుని ఎవడో రాజకీయ నాయకుడు వస్తే 10 రూపాయలు ఇస్తే కండ కప్పుకునే బతుకులు మనకు వద్దు ఉద్యోగాలు కష్టపడండి నాలెడ్జ్ పెంచుకోవాలని నువ్వు చెప్తున్నటువంటి నీ ప్రశ్న సూటి ప్రశ్నకు నేను అభినందన తెలియజేసుకుంటున్నా దాంతో పాటు అది వెరీ గుడ్ థాట్ అని కూడా చెప్తున్నా కానీ ఈ దేశంలో పోరాటాలు ఎక్కువ కావాలి
కానీ పోరాటం కూడా ఎప్పుడు వస్తుంది? బుక్కులు పట్టి చదివితే తెలివైన పోరాటం చేయగలుగుతావు, మూర్ఖమైన పోరాటం కాదు. అందులో కూడా నీ ప్రశ్నలో అద్భుతమైనటువంటి ఆన్సర్ ఉంది. అందులో ఎందుకు చెప్పాలంటే, బుక్ చదివితే, అంబేద్కర్ను చదివితే, రాజ్యాంగాన్ని చదివితే, ప్రపంచాన్ని చదివితే, ఈ భారతదేశంలో నదులను చదివితే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాల గురించి చదవగలిగితే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వనరులను ఇంకా సంస్థలను కానీ, లేకుంటే మనకున్నటువంటి ఏది భలే కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, మనకున్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు, అనేక సంపద ఉంది రాష్ట్రంలో, ఈ దేశం లోపల. అన్నిటికీ కరెక్ట్ వినియోగించే ప్రభుత్వం కావాలి. ప్రభుత్వము నిజాయితీ పరంగా ఉంటే ఖచ్చితమైన ప్రభుత్వము తప్పుదోవ పోవడం వల్లనే యువకులంతా దొడ్డిదారున లంచాలు పెట్టి దుర్మార్గులు ఎంబడి ఈ జైలు కొట్టి ఎంబడి తయారవుతారు తప్ప, ప్రభుత్వం స్ట్రిక్ట్ ఉంటే ఈ విధంగా సోమరులు అనేది ఖచ్చితంగా ఉండకపోవచ్చని నా భావన. 100కి 100% ప్రభుత్వాలు అనేది ఇలా, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇవాళ ఉద్యోగాలు వేసింది సార్. మీరు ఎన్ని ఏళ్ళు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీరు అందరూ వెయిటింగ్ చేస్తున్నారు, 10 ఏళ్ల నుంచి. అంటే మీ పోలీసు వాళ్ళు ఇంకా అంతో ఇంతో వేసింది తప్ప మిగతా ఉద్యోగాలు లేకపోవడము అది ప్రభుత్వం తప్పు. ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ ఖరాబు చేస్తుందని నేను చెప్పగలను. రెండోది భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎంత పవర్ఫుల్ అంటే, అనేక కోణాలను సృష్టిస్తూ ఈ దేశంలో మహిళలు ఉన్నత స్థానానికి పోవాలంటే వాళ్ళకు ఉద్యోగ అది చదువు రావాలి. ఆ చదువు అంటే ఉద్యోగాలు ఆశ చూపిస్తేనే, వాళ్ళ కోట వాళ్ళకు ఉంటేనే, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఉంటేనే మహిళలు ముందంజలు ఉంటే ఉండాలంటారని చెప్పి, మహిళలకు ఆయన విందుకోడు బిల్లులో మహిళలకు బిల్లు 50% పెట్టకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఈనాడు మహిళలు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, మహిళలు కలెక్టర్లు అవుతారు, మహిళలు ఎస్పీలు అవుతారు, మహిళలు ఎస్ఐలు అవుతున్నారు. వీళ్ళందరూ మహిళలు కూడా కానిస్టేబుల్ అంటే ఒక ఒక ఎస్పీ ముందర సిఐ డిఎస్పీ చేతులు కట్టుకుని నిలబడతారు మహిళ ముందర. అంటే మహిళకి అంబేద్కర్ ఇచ్చినటువంటి పవర్ఫుల్ వెపన్ అనమాట అది. అంబేద్కర్ ముఖ్యమంత్రులు వాళ్ళు అయినప్పుడు, కలెక్టర్ వాళ్ళు అయినప్పుడు ఎంత పెద్ద కండలు తిరిగిన మగవాడైనా చేతులు కట్టుకుని నిలబడతారు మహిళల ముందర. అంటే మహిళలకు అంత గొప్ప ఔదార్యం ఇచ్చినటువంటి, మహిళలకు హక్కులు పోరాటం చేసి ఇచ్చినటువంటి, ప్రసాదించిన అంబేద్కర్ గురించి నువ్వు, ఆయన ఆయన కుటుంబం పడ్డ బాధ గురించి నువ్వు చెప్పినందుకు, ఈ సమాజానికి తెలియజేస్తున్నందుకు, అంటే నన్ను అడిగినందుకు నేను ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియజేస్తా కంపల్సరీ. మీరు అడిగిన ప్రశ్నను సమాజంలో ఎంతమంది యువకులు అడుగుతారో నేను ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు ఎందుకో ఇప్పుడే పెట్టాలనిపిస్తుంది. మీరు అంబేద్కర్ గురించి ఆలోచన చేసే మీలాంటి యువకులు ఉంటే భారతదేశం ఎక్కడో వెళ్ళిపోతుంది. తది అనుగుణంగా మీరు చెప్పిన దానికి కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఏ నాయకుని ఎంబడైనా పోయి కండువాలు కప్పుకొని వాడిస్తే దీని ఆడ సమయానికి కోతలు తయారయ్యారు, అది మంచిది కాదనేది మీరు చెప్తారు. ఇది 100% కరెక్ట్. హక్కుల కోసం పోరాటం చేయడం, అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయడం తప్పు కాదు. నీ బతికే ఎవడో విలిస్తే పోరాటం చేయడానికి పోతావు, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ సార్, దాని గురించి నీ బతుకు ఊర్లలో ఉండి ఎవడన్నా విడిస్తే ఆయన అన్న విడిచిండు, వీళ్ళు సొంతంగా కాదు పోయేది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం కాదు. అన్న చెడ్డదానికి వ్యతిరేకంగా చేయమన్నా చేస్తాడు, మంచిదానికి వ్యతిరేకంగా చేస్తాడు వీడు. అవును సార్, అలాంటి మూర్ఖత్వం పోరాటం మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. నువ్వు వేసిన క్వశ్చన్ ఖచ్చితంగా 100% వాస్తవమైంది, సరి అయింది. ఇది ప్రజల లోపల మార్పు తెచ్చే విధంగా ఉండాలి. ఇలా ఊర్లో చాలా మంది నిజానికి, నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాడు పైసలు ఇచ్చేటోడు ఉన్నానుకో, అనుకూల వాడు వేరే వాడు తప్పు చేసిన కానీ వానికే సపోర్ట్ చేస్తారు, వాడు ఉప్పు చేసినా కానీ వానికే సపోర్ట్ చేస్తారు. ఇలాంటి పోరాటాలు మాత్రం దేశానికి కానీ సమాజానికి కానీ మంచివి కావు. ఈ పోరాటాలు చెడ్డవి. ఈ దేశంలో సమస్య వచ్చినప్పుడు, నిరుద్యోగం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు పోరాటాలు మాత్రం ఖచ్చితంగా అవసరమైనవి, అవునా కాదా? అవును సార్. ఖచ్చితంగా విద్యార్థులు ఉద్యోగాల కోసం పనిచేయాలి, విద్యార్థుల పని ఉద్యోగాలు చేయాలి, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి. ఇద్దరు చేసినప్పుడు మీలాంటి కోచింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు, ఒక టైమింగ్ ఒక సెన్స్ ఉంటుంది. ఇవన్నీ పూర్వంగానే అందరి పనులు ఎవరి పనులు చేస్తేనే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. బాధ్యతాయుతంగా ఎదగాలి. నేను ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ రేపట్లో చాలా మంది దోజు కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఇన్ క్యాంపస్ ఆల్సో దే ఆర్ అనేబుల్ టు నో అబౌట్ అంబేద్కర్, దే ఆర్ అనేబుల్ టు గివ్ సమ్ స్పీచ్ అబౌట్ అంబేద్కర్. బట్ బీయింగ్ ఏ రూరల్ ఏరియా స్టూడెంట్ హీ గేవ్ వండర్ఫుల్ స్పీచ్ అబౌట్ ఆన్ అంబేద్కర్, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. ఖచ్చితంగా నీ గొప్పతనాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు దేని ఏదో సినిమా గురించి అడుగుతావో లేకుంటే ఊర్ల గురించి నీ పర్సనల్ అడుగుతావు అనుకున్నా, కానీ అసలు అంబేద్కర్ క్వశ్చన్ అడిగినందుకు నేను యూట్యూబ్ లో పెట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు నేను బయటకు చూపించుకోలేను, కానీ కాకపోతే అంబేద్కర్ తను చేసిన త్యాగం గురించి నాకు ఎప్పుడు
నా ఆత్మ ఎప్పుడు అట్లా కదులుతా చాలా ఉంటుందన్న. మంది అనుకుంటా. అయితే యాక్చువల్ గా వీళ్ళు అంబేద్కర్ చేసినటువంటి గొప్ప విషయమో ఒక్కటి కాదు, ప్రపంచ దేశాల్లో ఇలా అంటరాని వాడు అయినందుకు కొంతమంది మన తాన కులమతాలు, అంటే మన తాన చాలా తక్కువ, నిజాం పరిపాలన ఉన్నది కాబట్టి కొంచెం తక్కువనే ఇక్కడ. కానీ ఇక్కడ మహారాష్ట్ర గాని ఇంకా వేరే స్టేట్లలో చాలా ఘోరంగా ఉంది క్యాస్ట్ ఫీలింగ్. అట్లా ప్రపంచ దేశాల్లో లండన్, అమెరికా లాంటి, మన రష్యా లాంటి యూనివర్సిటీలే అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని విగ్రహం యూనివర్సిటీలో పెట్టుకున్నాయంటే ఆయన ఎంత సంపద, ఆయన ఎంత తెలివి, ఆయన ఎంత కమిటెడ్, ఎంత ఆయన లైఫ్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిన దేశానికి అనేది వాళ్ళు. సార్ అంబేద్కర్ అంటేనే ఒక దేశానికి ఒక జన్మనిచ్చిండు. తను తను రాసిన ఒక రాజ్యాంగం ద్వారా ఎన్నో లక్షల మందికి జీవితాలను ఇచ్చిండు అంబేద్కర్. సూపర్ సూపర్ సూపర్. లక్షల మందికి జీవితాలను ఇచ్చింది అంటే కోట్ల మంది ఉంటారు కానీ ఇక్కడ లక్షల మందికి జీవితాలు అంటే లక్షల మంది అంబేద్కర్ పేరుతో జాబులు కొట్టిన ఇక్కడ చాలా మందికి జాబులు వస్తున్నాయంటే ఆ రాజ్యాంగం అనేది ఆలోచన చేయాలి. రాజ్యాంగం గురించి కంపల్సరీ చేయాలి, తెలుసుకోవాలి. ప్రియాంబుల్ అంటే ఏంది, అసలు ప్రియాంబుల్ కూడా తెలవాలి మనకు. అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సలోమ్లీ అన్నాడు రిజాల్వ్డ్ కాన్స్టిట్యూట్ ఇండియా అని చెప్పి, మేము భారత ప్రజలం అయినటువంటి మేము ఏమేం చేస్తామంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సలోమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా అంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనే 5 పదాలు చేర్చింది అందులో. అవును సార్. అంటే ఇంత గొప్ప పదాలుగా అందులో ఏమేం చెప్పిండు, జస్టిస్ గురించి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ 4 వర్డ్స్ చెప్పిండు. మనకి ఏమిట్లా ఏమిట్లా జస్టిస్, రాజ్యాంగం జస్టిస్ ఎక్కడ దొరుకుతుంది మనకు, లిబర్టీ అంటే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కడ దొరుకుతాయి, మనకి ఈక్వాలిటీ ఎలా ఉండాలి, మనకు ఫెటర్నిటీ ఏ విధంగా ఉండాలని చెప్పిండు. అది ఖచ్చితంగా ఒక అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా మన ఇద్దరి మధ్యలో ఇది ప్రజల కోసం మన కోసం డిస్కస్ చేద్దాం. కంపల్సరీ ఇది అందరికి ఉపయోగపడుతుంది, ఉపయోగపడేది కావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాటలు విన్నందుకు నేను చాలా హ్యాపీ. లేదు లేదు, మీ మీ ప్రశ్నలో అంత పవర్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను మాట్లాడాను. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.